నక్సల్స్ దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ నివాళులర్పించారు. జవాన్ల పార్థివ దేహాల వద్ద పుష్పాంజలి ఘటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. జగదల్పూర్లో 14 మంది అమర జవాన్ల మృతదేహాలను ఉంచారు. అయితే నక్సల్స్ దాడిలో మొత్తం 24 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు 14 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్.